చాలా సంవత్సరాల తర్వాత జార్జ్ రెడ్డి గారి పేరు వినబడుతుంది, ఎలా అనిపిస్తుంది? అసలు ఫిలిం తీస్తున్నారు, సినిమా వాళ్ళకి ఏదో టు మేక్ మనీ, ఏదో సెన్సేషనల్ సినిమా తీయడం అన్నటువంటిది వాళ్ళకు ఒక పెట్టుబడిదారు వ్యవస్థ యొక్క ఆచారం, వాళ్ళ యొక్క ప్రొఫెషన్ అది. కానీ జరిగిందనే తీస్తారు, కానీ కల్పితం ఏమీ తీరు కాదు సార్ అని మీరు అనుకుంటున్నారు. ఇప్పుడు దాంట్లో నేను నిందితుడిగా పేర్కోబడ్డా, అయితే అప్పుడు జరిగిన సంఘటనలు నేను చెప్పగలుగుతా, కానీ వాళ్ళకేం తెలుస్తాయి? సినిమా తీసిన వాళ్ళకేం తెలుస్తాయి? కానీ ఒక సినిమా తీయాలంటే ఎంతో కొంత పరిశీలన, ఇవన్నీ కొంత పరిశీలన ఉంటుంది. కానీ అంతా 100% నిజం తీయరు. కొన్ని మసాలాలు, కొన్ని ఇవి, కొన్ని అవి అన్నీ కమర్షియల్ ఎలిమెంట్స్ కలిపి తీస్తారు. అందులో దాన్ని సినిమా చూసిన తర్వాత చెప్పగలుగుతాం. బట్ ఇట్ ఈజ్ ఇట్ నెసరీ టు టేక్ దట్ మూవీ? ఇలా చర్చ చేయాల్సిన అవసరం ఉందా? యువతరం అంతా చెడిపోయింది, రెండు జనరేషన్స్ లాస్ అయినాయి. ఈ విప్లవవాదంతో, ఏబీపీ ఆర్గనైజేషన్తో రెండు వైపుల కూడా చాలామంది విద్యార్థులు విద్యా వ్యవస్థకు దూరం అయిపోయారు. దే లాస్ దేర్ కెరియర్. ఎందుకని సార్? అంటే విప్లవం బాట పట్టి అందరూ, కొందరు విప్లవం బాట పట్టి చనిపోయారు, కొంతమంది ఏమో నిరంతరం పోరాటం చేసుకుంటూ ఏబీపీ ఆర్గనైజేషన్ గురించి ఆర్గనైజ్ చేస్తూ నష్టపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ చేతులలో చనిపోయిన వాళ్ళు దాదాపు 30 మంది ఉన్నారు ఏబీపీ కార్యకర్తలు. తెలంగాణ ఇదంతా జరిగింది, వీటన్నింటి కాదని మనం ఏం మాట్లాడతాం? ఇప్పుడు వాస్తవంగా చెప్పాలా, ఎంతో భవిష్యత్తు ఉంది. అన్ని రాష్ట్రాల ప్రజలు మంచిగా పైకి వెళ్తున్నారు, యువతరం అంతా పైకి వెళ్తుంది. మన రాష్ట్రంలో యువతరం అంతా, తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి అంతా రెండు వర్గాలుగా చీలిపోయి తమ భవిష్యత్తును వాళ్ళే నాశనం చేసుకున్నారు. ఇప్పుడు ఎవరో నాశనం చేయడం కాదు, మనం ఈ ఐడియాలజీ ఆర్గనైజేషన్స్, నువ్వు ఐడియాలజీ టు లెర్న్ థింగ్స్ నాట్ టు ప్రాక్టీస్ టిల్ యూ ఆర్ ఎడ్యుకేటెడ్ టు స్టూడెంట్. నువ్వు దాన్నే నువ్వు ఆ విధంగా చేస్తే ఏమవుతుందంటే వాళ్ళ విలువైనటువంటి ఒక విద్యా వ్యవస్థను వాళ్ళు వాడుకోలేకపోతారు, విద్యను సముపార్జించుకోలేకపోతారు అనేటువంటి ఒక భావన బాగుంది మాకు. ఈయన వచ్చిన తర్వాత చాలామంది విద్యార్థులు మేల్కొన్నారు అని చెప్పి అంటుంటారు. అసలు మీరేమో కాదు నాశనం అయిపోయింది అంటున్నారు, ఏంటి సార్? అసలు నేను నాశనం అయిపోయింది ఎప్పుడు? ఆయన వచ్చిన తర్వాత నేను నాశనం అయిపోయింది అని లేదు. విద్యార్థులు అనేది ముందు నుంచి విద్యార్థి రాజకీయాలలో రాజకీయాలు విద్యార్థులను స్కేప్ గోట్ అయిపోయారు. ప్రతి రాజకీయ నాయకునికి విద్యార్థులే కావాలి. ఈ రోజు వరకు కూడా ఆ రోజులలో ఉంది, ఈ రోజులలో ఉంది. నేను అనే నేను విషయం ఏంటంటే విద్యార్థులు జార్జెట్ కేసు మరణాంతరం అయినటువంటి ఒక రెండు వర్గాలుగా చీలిపోయి కొంతమంది నక్సలైట్ బాట పట్టారు, అండర్ గ్రౌండ్ వెళ్ళిపోయారు, చనిపోయారు. కొంతమంది ఏమో లైవ్లో ఉండి ఉద్యమంలో కొనసాగారు. ఏబీపీ వాళ్ళు కూడా ఆ విధంగానే ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. తర్వాత వీళ్ళకి జరిగింది ఏంటి? ఒక రెండు తరాల వాళ్ళు మంచి విద్యా వ్యవస్థకు దూరం అయిపోయారు. వాళ్ళు చనిపోయిన వాళ్ళు ప్లస్ కేసులు ఇరుక్కున్న వాళ్ళు కాకుండా చాలామంది విద్యా వ్యవస్థకు దూరం అయిపోయారు. లేకుండా మంచి మంచి ఫ్యూచర్స్ ఉండే అన్నీ పోగొట్టుకున్నారు. మేము అదే నేను 73, 74, 75లో నేను వీలైనంత వరకు విద్యార్థులను అల్లరయ్యే పరిస్థితి, కొట్టుకునే పరిస్థితి వచ్చి కూడా కంట్రోల్ చేసుకుంటూ వచ్చాం. ఎందుకంటే మనం వచ్చింది ఇక్కడికి, వి కేమ్ హియర్ టు యూనివర్సిటీ టు స్టడీ, చదువుకోవడం భవిష్యత్తు కోసం. దాన్ని మీరు నాశనం చేసుకుంటున్నారు. చదువుకోవాలా, తల్లిదండ్రుల ఆశయాలని నిలపాలా. తర్వాత రెండోది ఏంటంటే తెలంగాణలో పవర్టీ ఎక్కువ, చాలా తక్కువ మందికి ఆర్థిక స్తోమత ఉండేది. అయితే అవన్నీ దృష్టిలో పెట్టుకొని మనం అనవసరంగా టైం అంతా వెయిట్ చేస్తున్నాం అనిపించింది నాకు. కానీ మీరు ఎవరికి సపోర్ట్ ఉండేవారు, ఎవరికి సపోర్ట్? నేను ఏబీపీ ఆర్గ వన్ ఆఫ్ ది ఫౌండర్ మెంబర్ ఆఫ్ ఏబీపీ. నా మీదనే అటెంప్ట్ చేశాడు జార్జ్ రెడ్డి. మీ మీద అటెంప్ట్ చేశారు సెప్టెంబర్ 4? ఎందుకని సార్ మీ మీద అటెంప్ట్ చేయడం? కారణం ఏంటి, మెయిన్ కారణం ఏంటండి? మేము తెలంగాణ స్టేషన్లో ఫోర్ ఫ్రంట్లో ఉన్నటువంటి స్టూడెంట్ లీడర్స్. బ్రహ్మాందడికి అది నచ్చలేదు అప్పుడు ముఖ్యమంత్రికి. మళ్ళీ యూనివర్సిటీ ఎలక్షన్స్ వచ్చాయి. ఉస్మాన్ యూనివర్సిటీ ఎలక్షన్స్లలో ఇండైరెక్ట్ ఎలక్షన్స్ ఉండేది. ప్రతి కాలేజీలో 4 ఆఫీస్ బేరర్స్ ఉంటారు, వాళ్ళు మళ్ళీ ఉస్మా ఓయూ బాడీని ఎన్నిక చేసుకుంటారు. ఆ ఓయూ బాడీ ఎన్నికలలో వాళ్ళకి మెజార్టీ రాలేదు. ఎలక్షన్స్ అయితే వాళ్ళు మెజార్టీ వాళ్ళు ఓడిపోతారని చెప్పి ఒక అభిప్రాయంతో ఇతని పావన్గా వాడుకొని మా మీద గుసుకెళ్ళిపోవడం జరిగింది. అండ్ దే ఆర్ ఫ్యామిలీ ఫ్రెండ్స్. వాళ్ళు ఫ్యామిలీ ఫ్రెండ్స్,
ఎందుకంటే హీ వాజ్ మై ఫ్రెండ్ లాంగ్ టైమ్ యువర్ డిఫరెంట్ ఐడియాలజీ ఉన్నా మేడం కలిసి నడిచాం మేమందరం అటానమీ స్ట్రైక్లో మేము ఆల్ ఫర్ ఆల్ ఫర్ ఫార్ టుగెదర్. కానీ ప్రత్యేకంగా మీ మీద దాడి చేయడానికి మెయిన్ కారణం ఏంటి? మా మీద ఒక్కరి మీద కాదు, ఇంకా చాలామంది మీద చేశాడు. ఆ రోజు నలుగురిని అటాక్ చేశాడు. మాజీ గవర్నర్ విద్యాసారావు గారు, నేను, నారాయణ దాస్ గారు, మేము ఇంకో మనోహర్ రావు గారు అనే ఒక అబ్బాయి డాక్టర్ మనోహర్ రావు గారు, మోహన్ రావు గారు, అన్న నలుగురు మీద అటెంప్ట్ జరిగింది. సరే, నా మీద ఎక్కువ తీవ్ర స్థాయిలో అటెంప్ట్ చేశారు, కానీ అదృష్టవశాత్తు బతికాను నేను. అంత తీవ్రంగా దేంతో చేశారు సార్? అంటే ఎలా, ఏమైనా ఐటమ్స్ ఉన్నా, లేదా కత్తులతోనా, లేదంటే? కత్తులతో కాదు, కత్తులతో ఉంటే పోయేవాడిని, రాడ్స్తో కొట్టారు. రాడ్స్తో కొట్టారు. ఆయన ఒక్కలేనా ఆయన అనుచరులు? నలభై మంది వచ్చారు. నలభై మంది వచ్చి వచ్చారు. ఫన్ ఈస్ అప్పటి పిసిసి ప్రెసిడెంట్ కారు జీపును రెండు వాడారు. అప్పుడే అది అప్పుడు క్రికెట్ ఆడే ప్లేయర్సు, తర్వాత కొంతమంది స్టూడెంట్స్ అక్కడ చూడడానికి వచ్చిన వాళ్ళందరూ తల ఒక రాయి కట్ట పట్టుకొని వచ్చేసరికి మీద వాళ్ళు పారిపోయారు. విద్యాసాగర్ గారి మీద కూడా దాడి జరిగిందని అంటున్నారు. ఎమ్మెల్యే క్వార్టర్స్ ఎదురుగానే ముందరే జరిగింది. నన్నే యూనివర్సిటీ ప్లే గ్రౌండ్లో ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర జరిగింది. కానీ సార్, ఆయన మీద కూడా చాలామంది దాడి చేశారు అని చాలా సందర్భాల్లో చాలామంది చెప్తున్నారు. మీరేమైనా చేశారా, లేకపోతే మీకు తెలియకుండా ఎవరైనా చేశారా, లేకపోతే అసలు జరిగిందా లేదంటారా? అసలు నాకు తెలియకుండానే జరిగింది. అంటే ఇప్పుడు దాడి ఆయన మీద జరిగింది అనేది వాస్తవం? వాస్తవం. కానీ మీరు చేశారా, లేదంటే వేరే వాళ్ళు ఎవరైనా చేశారా, ఏంటి సార్ అసలు ఆ దాడి ఎందుకు జరిగింది? దాడి ఎందుకు జరిగింది అంటే ఎంటర్డ్ ఇంజనీరింగ్ ఉన్న హాస్టల్, అది యాక్చువల్గా అది ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఉంటారు. ఎక్కువ మంది ఏవీపీ విద్యార్థులు ఉన్నారు దాంట్లో. ఏవీపీ క్యాంప్ అది, జస్ట్ లైక్ క్యాంప్. ఆ విధంగా అక్కడికి ఆయన ఎంటర్ అయ్యాడు. ఎంటర్ అయితే పోలీసు వాళ్ళు ఆబ్జెక్షన్ చేశారు, నాట్ ఎంటర్, యూఆర్ నాట్ ఎ స్టూడెంట్ అని చెప్పేసి ఆబ్జెక్షన్ చేశారు. ఆ పోలీసులను కూడా చాలా సేపు రిక్వెస్ట్ చేసి తర్వాత సరే పోయి చూసి వస్తారంటే పోయి చూసి రాపోయని చెప్పి వాళ్ళే వదిలిపెట్టారు. రిటర్న్లో ఒక విద్యార్థిని గడబడైందట. ఆ విషయం వల్ల జరిగిందంటారు. కానీ సార్, ఈ దాడి జరగకముందు వాళ్ళ బ్రదరే కంప్లైంట్ ఇచ్చారు, ఇలాగా తనని చంపే ఆలోచన ఉంది, ఆల్రెడీ గూండాలు కూడా వచ్చే ఆలోచన ఉంది, అందుకే పోలీస్ బందోబస్తు కూడా పెట్టించారు కదా, అప్పుడు పెట్టించవలసిన అవసరం కూడా? పోలీస్ బందోబస్తు ఉంటే నాన్ స్టూడెంట్ ఎట్టుంటాడు అక్కడ? మీరే అంటున్నారు పోలీసు పెట్టాక నాన్ స్టూడెంట్ అంటే స్టూడెంట్ కానివాడు ఎవడు ఉంటాడా? కానీ అయినా వచ్చారు, లోపలికి వచ్చారు, వాళ్ళే సపోర్ట్ చేశారు, కొంతమంది సపోర్ట్ చేశారు అనేది వినబడుతుంది. వాళ్ళ ఫ్రెండ్స్ కానీ, జార్జ్ రెడ్డి వాళ్ళ ఫ్రెండ్స్ కానీ వీళ్ళందరూ కూడా చెప్పడం ఏంటంటే ముందే పక్క ప్లాన్. జార్జ్ అలాంగ్ విత్ త్రీ ఫ్రెండ్స్, టూ అదర్ ఫ్రెండ్స్ ఎంటర్ ఇన్ ది హాస్టల్ వైల్ హీ వాజ్ రిటర్నింగ్ ఫ్రమ్ దట్. తర్వాత చిన్న గడబడైంది, ఒక విద్యార్థి మీసాలు దూకుంటూ పోతుంటే ఈ సహించేవాడు కాదు, నన్ను చూసి నువ్వు మీసాలు దూకుతావని అన్నాడట. అనేసరికి వాడు నేను బరాబర్ తీస్తానే అన్నాడు. మాకు ఆ స్టూడెంట్తో సంబంధాలు లేవు. ఆయనప్పుడు ఆ కానిస్టేబుల్ అయితే ఉన్నాడో సెంట్రీ కానిస్టేబుల్, వీడు కత్తి తీసేసరికి అతని మీద కత్తి తీసేసరికి ఈ బ్యానెట్తో ఇట్లా అన్నాడట. ఇతను ముందుకు ఓడిపోయాను, పోయి ఆయన మీద కూర్చున్నాడు. అసలుకి ఆ నైఫ్ ఇట్లాగా పోయి ద వే ఆఫ్ ఇంజురీ అవుతుందో ఇట్లా పొడిచినట్టు లేదు, ఇట్లా పెడితే అకస్మాత్తుగా పడ్డట్టున్నది. కానీ ఆ బాడీ మీద 60 ఘాట్లు ఉన్నాయని అంటుంటారు. రెండే రెండు 60 ఘాట్లు ఉన్నాయని? అదే తప్పది, అదే తప్పది. రెండే రెండు అది అనుకోకుండా జరిగింది. అది అనుకోకుండా జరిగింది. ఒకటేమో అక్కడ సెంట్రీకి దగ్గర బ్యానెట్ ఉంటుంది, అవును, అది ఇట్లా అన్నాడు. అది కాస్త ఎక్కువ పోయింది. అతని ఉద్దేశం ఏంటంటే దాన్ని ఇట్లా అంటే అదే వద్దురా అని చెప్పడానికి ఏదో అని అంటాడు. అప్పుడే అతను వెనక్కి వచ్చాడు. దానివల్ల జరిగింది. కానీ 60 ఘాట్లు తప్పు అనేది తప్పు 100% సార్, 100%. ఇక్కడ ఛార్జ్ షీట్ ఉంది కదా. అదే క్లారిటీ లేక ఇప్పుడు వాళ్ళేమో అలా వాదిస్తున్నారు. ఇది కూడా కొట్టేయడానికి మెయిన్ కారణం ఏంటి సార్? ఇది కొట్టేయడానికి కారణం ఏం లేదు. కేసు కొట్టేయడానికి నో ఎవిడెన్స్, ప్రాపర్ ఎవిడెన్స్. వాళ్ళే ఇవ్వలేకపోయారు ఎవిడెన్స్. నేనా ఎవిడెన్స్? వాళ్ళ తరఫున సాక్ష్యాలు కదా. వాళ్ళు ఎవరు పెట్టారు?
వాళ్ళ తమ్ముడు ఉన్నాడు, ఒక పోలీస్ హెడ్ కానిస్టేబుల్ ఉన్నాడు, అందరు ఒక ఎన్నిక సివిల్ హెడ్ కానిస్టేబుల్ ఉన్నాడు, రిజర్వ్ హెడ్ కానిస్టేబుల్ ఉన్నాడు. రిజర్వ్ హెడ్ కానిస్టేబుల్ను ఆ మొత్తం టీంను అంతా బర్తరఫ్ చేశారు, సస్పెండ్ చేశారు. మీరు ఉన్నప్పుడు ఎట్లా జరిగిందని. హే ఎవ్రీబడి, దిస్ ఇస్ మీ నోవల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్ ఎవ్రీవాన్, నేను మీ అవంతిక మిశ్రా. ప్లీజ్ కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ. హాయ్, దిస్ పావని గంగిరెడ్డి. కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ. Do subscribe to Mirror TV. Thank you so much. Hi guys, I'm Naveen Polishetty and please subscribe to Mirror TV. Hi, this is Sandeep Kishan. Please subscribe to Mirror TV. Namaskaram andi, nenu Mishivatmika Rajshekar. Please subscribe to Mirror TV. Hi, my name is Kriti Garg. Please subscribe to Mirror TV. Please keep watching Mirror TV. Thank you. Hi everybody, this is Tarun. Please subscribe to Mirror TV. Please subscribe to Mirror TV. Hi, this is Arya. Please subscribe to Mirror TV. Hi, this is Anand Devarkunda. Please subscribe to Mirror TV.